అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని ఇవాళ ఈ వీడియోలో డేటా సైన్స్ రోల్స్ మనకున్న మెయిన్ రోల్స్ ఏంటి డేటా యానలిస్ట్ డేటా ఇంజనీర్ అండ్ డేటా సైంటిస్ట్ కదా ఈ మూడు రోల్స్లో కావాల్సిన స్కిల్స్ ఏంటి అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి దీని గురించి డిస్కస్ చేద్దాం ముందుగా లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఈ వీడియోకి నేను అట్లీస్ట్ ఒక వన్ కే లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ లైక్ ద వీడియో మన ఫస్ట్ రోల్ డేటా సైంటిస్ట్ అనమాట మిగతా రెండు రోజుల్లో డేటా ఇన్పుట్కి సంబంధించిన ఆపరేషన్స్ ఎక్కువ ఉంటాయి అంటే డేటాని ఏ విధంగా మీరు తీసుకుంటున్నారు దాని మీద ఎక్కువ కైండ్ ఆఫ్ మనకి ఫోకస్ ఉంటుంది బట్ డేటా సైంటిస్ట్లో ఏ విధంగా ఉంటుందంటే వన్స్ యూ హ్యావ్ ద డేటా ఆ డేటా నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని డేటా మోడలింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గార్థమ్స్ అప్లై చేసి ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సో దీంట్లో స్కిల్స్ రిక్వైర్డ్ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఓకే అండ్ రెస్పాన్సిబిలిటీ చూస్తే ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచాస్ పైథన్ అండ్ ఆర్ ఎందుకు బికాస్ మీరు ఆ అల్గార్థంని ఓకే ఆ మ్యాథమెటికల్ అల్గార్థంని డేటా మీద అప్లై చేయాలి అంటే యూ నీడ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా అండ్ మనకు తెలిసిందే డేటా సైన్స్లో ఆర్ మషీన్ లర్నింగ్లో రెండింటిలో కూడా ఎక్కువగా మనం పైథన్ అండ్ ఆర్ని యూజ్ చేస్తూ ఉంటాం అగైన్ ఫ్రెషర్ అయితే దేంతో స్టార్ట్ చేయమంటామన్నా అంటే పైథన్ ఈజ్ సఫిషియంట్ ఓకే కమింగ్ ఇన్ టు ద నెక్స్ట్ రోల్ డేటా అనలిస్ట్ సో ఇందాక చెప్పినట్లుగా ఈ రోల్ డేటాని ఏ విధంగా తీసుకుంటున్నారు ఏ విధంగా దాన్ని క్లీన్ చేస్తున్నారు ఏ విధంగా దాని నుంచి ఇంటియేటివ్ ఇన్సైట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు దాట్స్ మోర్ ద రోల్ ఆఫ్ డేటా అనలిస్ట్ సో ఇందులో మీకు ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ డేటా విజులైజేషన్ టూల్స్ సో మన పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ దాన్ని ఎక్కువగా యూజ్ చేసేది డేటా అనలిస్ట్స్ డేటా సైంటిస్టులు దాన్ని ఎక్కువగా ఎక్కువగా ఏంటి అసలు వాళ్ళ రోల్ ప్రకారం వాడరు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్లో ఏంటంటే అనాలసిస్ బేసిక్గా క్లీనింగు అండ్ దాని మీద మోడలింగు అన్నీ ఒకరికి ఇచ్చేస్తారు మోస్ట్లీ స్టార్టప్స్లో అండ్ ఈ విధంగా క్లియర్ బౌండరీస్ లేని కంపెనీస్లో ఒకే మనిషి మోర్ దాన్ వన్ రోల్స్ని తీసుకుంటూ ఉంటాడు దాట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ యా రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ ఆ తర్వాత డేటా అనాలిసిస్ హ్యాస్ చేంజ్డ్ ద గేమ్ ఇట్ హెల్ప్స్ ఎస్ అండర్స్టాండ్ ప్యాటర్న్స్ మేక్ టాక్టికల్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఎన్హాన్స్ ఆర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆన్ ద ఫీల్డ్ ఇది చెప్పింది సాకర్ ప్లేయర్ రొనాల్డో అవును రొనాల్డోకి డేటా సైన్స్కి సంబంధం ఏంటి ఎస్ ఈ మధ్యన డేటా సైన్స్ని స్పోర్ట్స్లో చాలా చాలా ఎక్కువగా వాడుతున్నారు డిఫరెంట్ పర్పసెస్ కోసం డిఫరెంట్ డొమైన్స్లో రకరకాలుగా యూజ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే పర్ఫార్మెన్స్ అనాలసిస్ అండ్ ప్లేయర్ డెవలప్మెంట్ ఒక ప్లేయర్ యొక్క బాడీ ఆర్మ్స్ ఫీట్ లెగ్స్ ఇన్సైడ్ హెడ్ ప్రతి సింగిల్ కైండ్ ఆఫ్ మానిటర్ చేయగలిగే ఏదైతే డేటా ఉంటుందో దాన్ని కలెక్ట్ చేసి దాన్ని బట్టి ఈ ప్లేయర్ ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వచ్చు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఎప్పుడు పడుకోవాలి ఎంత ఆడాలి ఏ డైరెక్షన్లో తను బెండ్ అవ్వాలి ఆల్ దాట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాక్టెడ్ అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా సైన్స్ అదేవిధంగా ఎనాలిటిక్స్ కోసం ఇండియన్ క్రికెట్ టీం కూడా యూస్ చేస్తుందంట అండ్ ఈవెన్ దాట్స్ వర్కింగ్ ఫర్ దెమ్ సో ఈ విధంగా చూసుకుంటే రోజు రోజుకి డేటా సైన్స్ యొక్క ఇంపాక్ట్ అండ్ యూసేజ్ బాగానే పెరుగుతుంది సో ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు లెర్న్ డేటా సైన్స్ ఓడిన్ స్కూల్ వల్ల డేటా సైన్స్ బుట్ క్యాంప్ ఉంది నెక్స్ట్ బ్యాచ్ ట్వంటీ నైన్త్ జులైనే స్టార్ట్ అవుతుంది జాబ్ రెడీనెస్ ఇన్ సిక్స్ మంత్స్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది బుట్ క్యాంప్ ఫీజెస్ నైంటీ నైన్ కే ప్లస్ జిఎస్టీ బట్ అప్ టు థర్టీ కే స్కాలర్షిప్స్ పొందొచ్చు అండ్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫ్ టెన్ కే కూడా లభిస్తుంది ఫర్ లిమిటెడ్ ఫస్ట్ హండ్రెడ్ సీట్స్ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆర్ లేదా ఈ ఫామ్ని ఫిల్ చేసిన దేల్ కాల్ యూ బ్యాక్ సో టాపిక్లోకి వచ్చేస్తే డేటా ఇంజనీర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఇన్ఫ్రా రిక్వైర్డ్ ఫర్ డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ సో ఏం చేస్తాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిస్ట్ అంటే ఏం చేస్తాడు ఉన్న డేటా మీద మోడలింగ్ని అప్లై చేస్తాడు అనలిస్ట్ డేటాని ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నాం ఏ విధంగా క్లీన్ చేస్తున్నాం దాట్స్ టేకెన్ కేర్ బై అనలిస్ట్ ఇంజనీర్ బేసిక్గా మీరు తీసుకుంటున్న డేటా లెట్స్ యు యూ హ్యావింగ్ అ బల్క్ డేటా దాన్ని తీసుకున్నాక ఏ విధంగా ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఏ విధంగా స్టోర్ చేస్తున్నారు ఆల్ దాట్ ఈజ్ అగైన్ టేకెన్ కేర్ బై ద డేటా ఇంజనీర్ స్కిల్స్ రిక్వైర్డ్ ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ ఆస్ జావా ఆర్ స్కేలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పీరియన్స్ విత్ బిగ్ డేటా టెక్నాలజీస్ లైక్ హడూప్ అండ్ స్పాక్ ఈ హడూప్ అంటే ఏంటి స్పాక్ అంటే ఏంటి దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ దీంట్లో ఏం చేస్తామంటే బేసిక్గా మనం బిగ్ డేటా అంటే ఏంటి బల్క్లో ఉన్న డేటా లైక్ లార్జ్ స్కేల్ డేటాని ఏ విధంగా మీరు ప్రాసెస్ చేయాలి బికాజ్ ఇట్స్ నాట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మన నార్మల్ డేటా లాగా దాన్ని ప్రాసెస్ చేయలేదు బికాస్ ఇట్ నీడల్ అవుట్ ఆఫ్ ప్రాసెసింగ్ పవర్ ఫస్ట్ మ్యాప్ చేస్తాం రిడ్యూస్ చేస్తాం వీ హావ్ మ్యాప్ రిస్ ఫంక్షన్ సో ఫస్ట్ దాంట్లో నుంచి శాంప్లింగ్ చేసి కావాల్సిన తీసుకుని స్ట్రీమ్లో పెట్టి సి దట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ యా ఆల్ దాట్ ఈస్ టేకెన్ కేర్ బై డేటా ఇంజనీర్ ఓకే నా కమింగ్ టు ద కంపారిజన్ బిట్వీన్ డేటా సైంటిస్ట్ డేటా అనలిస్ట్ అండ్ డేటా ఇంజనీర్ ఈ ఫస్ట్ రెండు పాయింట్స్లు ఎలాగ చూసిందే నా కమింగ్ టు ద థర్డ్ పాయింట్ డేటా సైంటిస్ట్ మన లార్జ్ డేటా సెట్ని అనలైజ్ అండ్ ఇంటర్ప్రెట్ చేయగలగాలి అనలిస్ట్ అనలిటిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ ఫర్ డేటా ఇంజనీర్ నాలెడ్జ్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ అండ్ డేటా మోడలింగ్ సైంటిస్ట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అందరికి కావాలి అనలిస్ట్కి అగైన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంజనీర్కి ఎబిలిటీ టు ఆప్టిమైజ్ అండ్ ట్యూన్ డేటా పైప్ లైన్స్ మీకు కావాలి అనుకుంటే హడుప్ కానీ స్పాక్ కానీ ఈ డేటా పైప్ లైన్స్ కానీ వీటి గురించి వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి డెఫినెట్లీ ఐల్ మేక్ అ వీడియో డేటా సైన్స్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు ఇవి తెలుసుకోవడం మంచిదే కమింగ్ టు ద ఫైనల్ వన్ కొలాబరేటింగ్ స్కిల్స్ అగైన్ దట్స్ ఓకే నాలెడ్జ్ ఆఫ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఓకే ఇంటర్ప్రేటింగ్ డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మెషర్స్ కొలాబరేటింగ్ విత్ డేటా సైంటిస్ట్ అగేన్ కమ్యూనికేషన్ స్ల్లోకి వస్తుంది ఫైనల్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ డేటా స్టోరేజ్ని చూసుకుంటుంది డేటా ఇంజనీర్స్ కాబట్టి దాని సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మెషర్స్ని కూడా చూసుకోవాల్సింది డేటా ఇంజనీర్స్ ఓకే ఆ తర్వాత వీ హ్యావ్ ద కీ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ డేటా సైన్స్ సో మీరు చూసుకుంటే బాగా ఎక్కువ కావాల్సింది ఎస్క్యూఎల్ ఆ తర్వాత ఆర్ ఆర్ఆర్ బట్ ఎక్కువగా మీరు చూసుకుంటే అగైన్ పైథన్కే మెజారిటీ ఉంది ఫైనలీ మషిన్ లెర్నింగ్ కావాలి మషిన్ లెర్నింగ్ ఓన్లీ డేటా సైంటిస్ట్కి మాత్రమే కాబట్టి ఓన్లీ ట్వంటీ అని ఉంది అగైన్ ఇక్కడ స్కిల్ అంటే వాళ్ళ ఉద్దేశం ఓవరాల్ స్కిల్ అనమాట ఓవరాల్ ఐడియా ఆన్ డేటా సైన్స్ డొమైన్ ఐ హోప్ ద వీడియో వాజ్ హెల్ప్ఫుల్ డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరింత ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్